ట్యాపింగ్ వెనక బీఆర్ఎస్ సుప్రీం ఆయన ఆదేశాలతోనే ఆపరేషన్ ఆ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసమే చేశాం ఎన్నికల్లో ల్యాండ్ ఆర్డర్ ప్రజలు రక్షణ కాదు ఆర్ ముగి అడిగినట్టండి ఎన్నికల్లో ఎస్కాడ్ వాహనాలతో బీఆర్ఎస్ డబ్బు తరలింపు ప్రతిపక్ష నేతలను కట్టడి చేసి వారి గులాబీ పార్టీలో చేరేలా ఒత్తిడి తెచ్చాం మునుగోడు దుబ్బాక బైపోల్లో టాపింగ్ ద్వారానే ఇతర పార్టీల అభ్యర్థుల డబ్బు సీజ్ చేశాం రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకు వచ్చినాయి ఎట్లా చూస్తుండ్రు సంసార్ వాళ్ళు చేసిన కథతుడు వాంగ్మూలంలో ఏమేమి చెప్పారంటే బీఆర్ఎస్ సుప్రీం అంటే కేసీఆర్ ఆదేశాల మేరకే నాకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్ట్ వచ్చిందని వర్గం ఆధారంగానే ఇంటెలిజెన్స్ డిఐజిగా ప్రభాకర్ రావు కులం విలవ కులం అని ఇంటెలిజెన్స్ ఐజీగా ఆయన పెట్టిండు ప్రణీత్ రావు భుజంగరావు వేణుగోపాలరావు తిరుపతన్న టీం ఏర్పాటు చేసిండట దుబాక మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్లు ట్యాపింగ్ చేసినామని చెప్పిండు ఒప్పుకున్నాడు అందులో భాగంగానే బేగంపేటలో రఘునందన్ రావు బంధువుకు చెందిన కోటి రూపాయలు సీజ్ చేశామని చెప్పిండు గాంధీనగర్ లో కోమటి రాజగోపాల్ రెడ్డి అనుచరుల నుంచి మూడున్నర కోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పిండు బీఆర్ఎస్ డబ్బును తరలించే బొలేరో వాహనాలకు గవర్నమెంట్ వెహికల్ స్టిక్కర్లు అట కోకాపేట నుంచి సికింద్రాబాద్ లోని ఓ హాస్పిటల్ కు నగదు రవాణా అయిందట సికింద్రాబాద్ హాస్పిటల్ హాస్పిటల్ అయితే కోకాపేట రాజ్ పుష్ప కిషన్ రావు ఆధ్వర్యంలో వాటికి పోలీసుల ఎస్కాట్ పెట్టినట ప్లాన్ విషయాలను వాట్సాప్ సిగ్నల్ స్నాప్చాట్ లో డిస్కస్ చేశాం స్పెషల్ ఆపరేషన్ టీమ్ తో ప్రతిపక్ష పార్టీలోని బలమైన నాయకులను కట్టడి చేశాం బీఆర్ఎస్ లో చేరేలా వారిపై ఒత్తిడి తీసుకొచ్చాం రెండు వేల పదహారు నుంచే ఫోన్లు ట్యాపింగ్ చేసాడు మొదలు వేల పదహారు నుంచే ఫోన్లు ట్యాప్ రెండు దౌడ దౌడమిస్తే ఉన్నాయని చెప్పింది పెద్ద తలకాయ జైలుకే నా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ లో కేసీఆర్ ఎన్నికలు పూర్తవగానే కొత్త రేషన్ కార్డు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద తలకాయ జైలుకే పెద్ద తలకాయ కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద ముక్కు పోతుంది జైలుకు అట్లా చెప్తే అందరికి అర్థమైతది